సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్నాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట బస్వాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. బస్వాపూర్ గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల యువకులు మద్యానికి బానిసలై అనారోగ్యం పాలవుతూ కుటుంబంలో అనారోగ్య ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని గ్రామ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య తెలిపారు. తీసుకొని తాగి వాళ్ళు అనారోగ్యం దూరై తర్వాత ఫ్యామిలీ ఆర్థికంగా అనారోగ్యం కూడా రావడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా చిత్రవరకు అంటే దాదాపు అలా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని యువత కూడా ఈ డ్రగ్స్ కానీ మారకద్రవ్యాలు కానీ అదేవిధంగా కూడా పెడతారని పడకుండా ఈ యొక్క గ్రామ సభలో దాంతోపాటు ఇవన్నీ కూడా నిర్మూలించే ఉద్దేశంగా ఈరోజు హుస్నాబాద్ ఎక్సైజ్ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్సైజ్ ఆఫీసర్ కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపుల పైన కానీ ఒక ఇది అమ్మకుండా చర్య తీసుకోవాలని మేము గ్రామ సర్పంచ్గా నేను జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో దాదాపు 20కి పైగా ఉన్న బెల్ట్ షాపులు సమయపాలన లేకుండా వాళ్ళు అమ్ముతున్న మందులో నాణ్యత కూడా లేకుండా రకరకాల ఈవెన్ డబ్బుల విషయంలో కూడా అత్యధిక రేట్లు పెంచి సాధారణ ప్రజలను అమాయక ప్రజలను నిలువు దోపిడీ చేయడము గ్రామ ప్రజలందరూ జీర్ణించుకోలేక ఈరోజు బస్వాపూర్ గ్రామంలో తక్షణమే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో యువత ప్రజలు పెద్దలు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీకి చేరుకొని ఈ యొక్క మితిమీరిన మద్యాన్ని బస్వాపూర్ గ్రామంలో అందించడం వలన ఎంతోమంది సామాన్య ప్రజలు వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి, యువత నాశనం అవుతున్నారు. దీనికి తోడుగా మార్గద్రవ్యాల రూపంలో గంజాయి గుట్కా లాంటి ఎన్నో రకాల మార్గద్రవ్యాలను ఈ బెల్ట్ షాపులను అడ్డం పెట్టుకొని అమ్ముకుంటూ యువతను పక్కదారి పట్టిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేకే మా గ్రామంలో ఉన్న యువత అంతా కూడా గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి ఈ బెల్ట్ షాపులు అనేది బస్వాపూర్లో మనకు అవసరం లేదు, దీన్ని నిర్మూలించాలని చెప్పేసి మేము తక్షణమే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని మరియు కోయడ ఎస్ఐ గారికి మన సార్ సిఐ గారికి ఎక్సైజ్ ఎస్ఐ గారికి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మాకు సహకరించి అలాంటి వ్యవస్థను నాశనం చేయాలి, ఈ యువతను కాపాడాలి, ఈ ప్రజలను కాపాడాలని సానుకూలంగా స్పందించడం జరిగింది. సార్ వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలపడం జరిగింది. దయచేసి పత్రికా మిత్రులు మీరు కూడా ఈ అధికారులు కూడా ఈ ప్రజలు కూడా మాకు సహకరించాలి, ఈ సామాన్య ప్రజల జీవితాలను కాపాడాలి, అంధకారంలోకి నెట్టిపోయబడుతున్న ఈ యువత విద్యార్థులను కాపాడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మా సమిష్టి గ్రామ ప్రజల నిర్ణయము, దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము.